లైబిలిటీస్ ని అసెట్స్ గా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటి లైబిలిటీస్? అంటే ఏంటి? సింపుల్, సంథింగ్ దట్ టేక్స్ మనీ ఫ్రమ్ యూ. ఒక వస్తువుని కొనడం వలన మన పాకెట్ నుండి డబ్బు బయటకు పోతున్నట్లయితే ఆ వస్తువు మనకి లైబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ కార్, మనం కనుక కార్ని కొంటే ఆ కార్ని వాడినా వాడకపోయినా ఖచ్చితంగా ఆ కార్ యొక్క విలువ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 5-10% తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు దీన్ని మనమైతే మెయింటైన్ చేయాలి. కార్ని నడపాలంటే మనం పెట్రోలో డీజిల్లో కొట్టించాలి ఖర్చు. దాంతోపాటు బయటికి వెళ్తే టోల్ ఛార్జెస్ అండ్ సర్వీస్, సర్వీస్ ఖచ్చితంగా మనమైతే చేపించాలి. ఏదొక ఖర్చు, అది మార్చాలి ఇది మార్చాలి అని చెప్పి అది కూడా ఖర్చే. దాంతోపాటు వాటర్ వాష్, ఈ విధంగా మనమైతే చేపించాలి. ఇవన్నీ ఖర్చులే. సో ఒక వస్తువుని కొనడం వలన డబ్బు మన పాకెట్ నుండి బయటకు పోతున్నట్లయితే అది మనకి లైబిలిటీ. అదేవిధంగా ఎసెట్, ఎసెట్ అంటే సంథింగ్ దట్ బ్రింగ్స్ యూ మనీ. ఒక వస్తువుని లేకపోతే ఏదొక ఐటెంని కొనడం వలన మన పాకెట్లోకి డబ్బు అన్నది వస్తున్నట్లయితే ఆ వస్తువు మనకి ఎసెట్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్, ల్యాండే కొన్నాం, ఈ ల్యాండ్ వాల్యూ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది కదా. నా చిన్నప్పుడు మా తాతగారు 1 ఎకరం 100,000 కొన్నారు, ఇప్పుడు 1,00,000. సో ల్యాండ్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మనమే కనుక ఆ ల్యాండుని, ఆ ఖాళీ ల్యాండుని రెంట్కో లీజ్కో ఇచ్చినట్లయితే మనకి డబ్బు వస్తూ ఉంటుంది. సో ఒక వస్తువు కొనడం వలన దాని యొక్క విలువ పెరుగుతున్నా లేకపోతే దాని ద్వారా డబ్బు అన్నది వస్తున్నా అది మనకి ఎసెట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్, మనం బ్యాంకులో డబ్బుని డిపాజిట్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా ఎఫ్డి, బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేసాం డబ్బుని, ఆ డబ్బు బ్యాంకుకి లైబిలిటీ. లైబిలిటీయే, ఎందుకు? బ్యాంకు ఖచ్చితంగా మన డబ్బుని, ఎంతైతే డబ్బుని ఎఫ్డి చేసామో ఆ డబ్బుని మనకి వెనక్కి ఇవ్వాలి కదా. వెనక్కి ఇవ్వడంతో పాటు వడ్డీ, ఎగ్జాంపుల్గా 6%. ఈ విధంగా అసలు ప్లస్ వడ్డీ అన్నది మనకి 10 ఇయర్ తర్వాత ఇస్తుంది. సో బ్యాంకుకి అది లైబిలిటీ. ఇదే లైబిలిటీని ఎసెట్గా ఏ విధంగా మార్చుకుంటుంది బ్యాంకు? సింపుల్ అండి, మనం ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేసామో అదే డబ్బుని వేరే వాళ్ళకి లోన్, అప్పు ఇస్తుంది. ఎగ్జాంపుల్గా పర్సనల్ లోన్, ఎంత పర్సంటేజ్ వడ్డీ? 14%. అవునా? మనకి 6% ఇస్తుంది బ్యాంకు, కానీ అదే డబ్బు వేరే వాళ్ళకి 14%కి అప్పిస్తుంది. సో వాడైతే వడ్డీ కడతాడు, ఆ వడ్డీ నుండి 6% మనకైతే ఇస్తుంది. డిఫరెన్స్ అంతా ప్రాఫిట్. ఎవరికి? బ్యాంకుకి. ఆ వడ్డీయే ప్రాఫిట్. సో బ్యాంకు లైబిలిటీని ఎసెట్గా మార్చుకుంటుంది. ఈ లోను బ్యాంకుకి ఎసెట్. అర్థమైందా అండి? బ్యాంకే లైబిలిటీని ఎసెట్గా మార్చుకుంటుంది, మనం మార్చుకోలేమా? అదే ఈ వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో మెయిన్ థింగ్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, లైబిలిటీని ఎసెట్గా ఏ విధంగా మార్చుకోవాలో నేనైతే చెప్తా. ఇన్ కేస్ మీరే కనుక ఆల్రెడీ లైబిలిటీ కొన్నట్లయితే, ఈ లైబిలిటీస్ని కొన్నట్లయితే అవే లైబిలిటీస్ని ఎసెట్స్గా ఏ విధంగా మార్చుకోవాలో, డబ్బు వచ్చేటట్టు ఏ విధంగా మార్చుకోవాలో నేను పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఫస్ట్ ఫోన్. ఫోన్ ఎసెట్టా లైబిలిటీయా? లైబిలిటీ, అది మనకి యూజే. కానీ ఎంతలో కొనుక్కోవాలో అంతలో కొనుక్కుంటే మంచిది. శక్తిని మించి అప్పు చేసి కొంటే ఖచ్చితంగా అదైతే లైబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఎన్నైతే ఐఫోన్స్ ఉన్నాయో వాళ్ళల్లో 70% ఆఫ్ పీపుల్ ఈఎంఐలో కొన్నారంట. డబ్బు లేక ప్రెస్టేజు, వాళ్ళు వీళ్ళు చూస్తారు నేను గ్రేటు అని చెప్పి చూపించుకోవాలని చెప్పి డబ్బు లేకపోయినా కూడా ఈఎంఐలో ఫోన్స్ని కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 కెపాసిటీ అండి, ఒక XYZ అనే పర్సన్కి 20,000 కెపాసిటీ, ఇంత పెట్టి ఫోన్ని కొందామనుకుంటాడు. కానీ
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్, ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐలు ఇవన్నీ చూసి 20,000 ఏంటి ఐఫోన్ కొంట అని చెప్పి ఐఫోన్ కొంటాడు. నార్మల్గా ఐఫోన్ ద్వారా 80,000 ఆఫర్లో 60,000కి వస్తుంది. అయ్యో బాబోయ్ డిస్కౌంటు అని చెప్పి ఇంత కెపాసిటీ ఉన్నా కూడా ఇంత పెట్టి కొంటాడు. ఆఫరే కానీ వీడు ఈ ఆఫర్ని చూసి 40,000 ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఇది తప్పే. ఇన్ కేస్ ఆల్రెడీ కొన్నట్లయితే ఎలా ఫోన్ని ఎసెట్గా మార్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేనే కొన్నా, నాకు ఇది ఎసెట్టా లైబిలిటీయా? దీని విలువ తగ్గుతూ ఉంటుంది కదా, ఒక 5 మంత్స్ వాడి అమ్మాలంటే తగ్గుతుంది. కానీ నాకు ఇది ఎసెట్, నేను ఎసెట్గా ఎలా మార్చుకున్నా? సింపుల్, ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు ఈ ఫోన్తోనే షూట్ చేస్తూ ఉంటా. చాలాసార్లు ఈవెన్ యూట్యూబ్లో కూడా చాలాసార్లు ఈ ఫోన్లో షూట్ చేసి వ్లాగ్స్ అవి ఇవి అప్లోడ్ చేస్తూ ఉంటా. అప్లోడ్ చేస్తే నాకు డబ్బు అన్నది వస్తూ ఉంటుంది. అదేవిధంగా చాలాసార్లు ఎక్కువ ప్రమోషనల్ వీడియోస్ దీంతో షూట్ చేస్తూ ఉంటా. సో ఇన్స్టాగ్రామ్లో నాకు డబ్బు అన్నది వస్తుంది కొలాబ్స్. నాకు ఇది ఎసెట్. సో మీరు ఈ ఫోన్ని ఇన్ కేస్ మీరు కనుక ఎక్కువ ఖర్చు పెట్టి ఈఎంఐలో ఫోన్ కొన్నట్లయితే దాన్ని ఎసెట్గా ఏ విధంగా మార్చుకోవాలి? సింపుల్ అండి, మీరు కూడా స్టార్ట్ చేయండి యూట్యూబ్. ఏంటి మేమా? మా వల్ల కాదు. సేమ్ నేను కూడా ఇలాగే అనుకున్నా, నా వల్ల కాదు, అందరూ చేస్తున్నారు నేను చేయలేను అనుకున్నా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీరు స్టార్ట్ చేయండి, తప్పేముంది? సరే మీ ఫేసు చూపించవద్దు అదే కదా, సింపుల్ అండి. రెస్టారెంట్కి వెళ్ళా చూడండి అని చెప్పి ముందు రికార్డ్ చేయండి, ఫస్ట్ ఫోన్లో రికార్డ్ చేయండి, ఆ తర్వాత వాయిస్ ఓవర్. ఎంతోమంది ఈ విధంగానే ఇస్తున్నారు, ఫ్రెండ్స్ నేను తిరుపతి వచ్చా, ఎక్కడికో వెళ్తారు బయటికి వీకెండ్, షూట్ చేయండి జస్ట్, ఆ తర్వాత దాన్ని కట్ చేసుకొని వాయిస్ ఓవర్. ప్రెజెంట్ అంతా రీల్సేనండి. ఇప్పుడు యూట్యూబ్లో కూడా షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటే ఎక్కువగా వ్యూస్ వస్తూ ఉన్నాయి వీడియోస్ కన్నా. ఈవెన్ మన ఛానలే చూడండి, ఈ వీడియోకి ఎంత ఉన్నాయి వ్యూస్? తక్కువ. షార్ట్స్కి వెళ్ళండి ఎంత ఉన్నాయి. సో మీరు సింపుల్గా వాయిస్ ఓవర్ ఇచ్చి షార్ట్స్ని షూట్ చేసి మీ ఫోన్ ద్వారా, ఏదైతే ఫోన్ కొన్నారో అది కెమెరా కాదు, ఆ ఫోన్ ద్వారా షూట్ చేసి అప్లోడ్ చేస్తే వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, మీరు కనుక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే 500 సబ్స్క్రైబర్స్ వస్తారో దాంతోపాటు 3,000 వాచ్ హవర్స్, అంటే మన వీడియోస్ని జనం కనుక 3,000 హవర్స్ ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మన ఛానల్ని మనమైతే మానిటైజ్ చేసుకోవచ్చు. మానిటైజ్లో చాలా టైప్స్ ఉన్నాయి, కొన్ని మాత్రమే మనమైతే చేసుకోగలం. అదేవిధంగా మీరు కనుక ఫోన్ ద్వారా రీల్స్ షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నట్లయితే 3 మిలియన్ షార్ట్ వ్యూస్, 500 సబ్స్క్రైబర్స్తో పాటు 3 మిలియన్ షార్ట్ వ్యూస్ ఎప్పుడైతే వస్తాయో అది కూడా లాస్ట్ 90 డేస్లో. అర్థమైందా అండి? మనకి ఎప్పుడైతే 500 సబ్స్క్రైబర్స్ 3 మిలియన్ షార్ట్ వ్యూస్ అది కూడా 90 డేస్లో లాస్ట్ 90 డేస్లో వస్తాయో అప్పుడు మన ఛానల్ మానిటైజ్ అవుతుంది. కంప్లీట్గా మానిటైజ్ అవ్వాలంటే 1,000 సబ్స్క్రైబర్స్ 4,000 వాచ్ హవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు అన్ని విధాలుగా మన ఛానల్ మానిటైజ్ అవుతుంది, డబ్బు అన్నది వస్తూ ఉంటుంది. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. సేమ్ అండి ఇక్కడ రీల్స్ మనమైతే షూట్ చేసి అప్లోడ్ చేస్తాం, అవే రీల్స్ ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేసుకోండి. మీకు మంచిగా ఫాలోవర్స్ వచ్చినట్లయితే కొలాబ్స్, చాలా కంపెనీస్ మా బ్రాండ్ని ప్రమోట్ చేయండి, మా షాప్ని ప్రమోట్ చేయండి, మా రెస్టారెంట్కి రండి డబ్బులు ఇస్తాం అని చెప్తూ ఉంటారన్నమాట. ఇది కూడా డబ్బే. దాంతోపాటు ఫేస్బుక్, ఎప్పుడైతే మీ పేజ్ అకౌంట్ కాదు పేజ్, మీ పేజ్కి ఎప్పుడైతే 10,000 ఫాలోవర్స్ ప్లస్ గత 60 రోజుల్లో లాస్ట్ 60 డేస్లో మీ వీడియోస్ని 600,000 మినిట్స్ ఎప్పుడైతే జనం చూస్తారో అప్పుడు మీ పేజ్ కూడా మానిటైజ్ అవుతుంది, డబ్బులు వస్తూ ఉంటాయి. ఇన్ని విధాలుగా డబ్బులు వస్తూ ఉంటాయి. మీరు కనుక ఎక్కువ ధర పెట్టి మీ ఫోన్ని కొన్నట్లయితే స్టార్ట్ చేయండి. బట్ మైండ్లో పెట్టుకోండి వెంటనే డబ్బులు రావు. నాకు టూ ఇయర్స్ టైం పట్టింది, మీకు కూడా పట్టొచ్చు. ఇన్ కేస్ మీరు కనుక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ డే బై డే ఎప్పుడైతే బాగా అప్డేట్ అయ్యి మీ తప్పు నుండి మీరు నేర్చుకొని అప్లోడ్ చేస్తూనే ఉంటారో అప్పుడు ఖచ్చితంగా నా మాట నమ్మండి, నేను చేసి చూపించా ఖచ్చితంగా మీరు కూడా
సక్సెస్ అవుతారు. బట్ ఆపొద్దు, డైలీ అప్లోడ్ చేయండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా డబ్బు అనేది వెతుక్కుంటూ మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు వస్తూ ఉంటుంది. ఫోన్ ఏంటి, కార్ కొనుక్కోవచ్చు. అర్థమైందండి? సో ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. అప్పుడు మీ ఫోను మీకు లైబిలిటీ కాదు, మీ ఫోను మీకు అసెట్ అవుతుంది. నెక్స్ట్, బైక్ ఫర్ ఎగ్జాంపుల్. డబ్బు లేదు అయినా కూడా అప్పు చేసి ఒక బైక్ అయితే కొన్నారు. ఈ బైక్ ధర 150,000. ఇప్పుడు ఈఎంఐ కట్టడానికి డబ్బు లేదు, వచ్చే డబ్బు ఖర్చులకే సరిపోతుంది. ఇప్పుడు ఎలా? ఇది నాకు లైబిలిటీ, డైలీ పెట్రోల్ నేనైతే కొట్టించాలి అండ్ దీని విలువ తగ్గుతూ ఉంది. ఏం చేయాలి? దాన్ని అసెట్గా ఏ విధంగా మార్చుకోవాలి చెప్తా. ఎగ్జాంపుల్గా జాబ్ అన్నది చేస్తూ ఉన్నారు, తర్వాత ఖాళీ, ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీ. మీరు ఒక 5:00 వస్తున్నారు ఇంటికి, ఆ తర్వాత ఖాళీ. నన్ను అడిగినట్లయితే మీకు ఈ ఈఎంఐ కట్టడానికి డబ్బు లేకపోతే ర్యాపిడో చేసుకోండి, తప్పేం లేదు. మన బ్రతుకు మనదే. రేపు మనం కనుక ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు వచ్చి మన బండిని తీసుకుంటారు. మన బండిని బ్యాంక్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తారా? చేయరు. సో మనకి మనమే హెల్ప్ చేసుకోవాలి. ఎలా? ర్యాపిడో. ఆఫీస్ అయిన తర్వాత 5 to 10 చేసుకోండి, తప్పేం లేదండి. ఇదే బైక్తో ర్యాపిడో చేసుకుంటే మనకి డబ్బు అన్నది వస్తుంది. డబ్బు వస్తున్నట్లయితే అది మనకి అసెట్ అవుతుంది, లైబిలిటీ కాదు, డబ్బునిస్తుంది. పెట్రోల్ ఖర్చు అంతా పోయిన తర్వాత కూడా మనకి లాభం వస్తుంది. సో లాభం వస్తున్నట్లయితే, డబ్బు అన్నది మన పాకెట్లోకి వస్తున్నట్లయితే అది మనకి అసెట్. అర్థమైందండి? ఈ విధంగా మన లైబిలిటీని అసెట్గా మార్చుకోవచ్చు. నెక్స్ట్, కార్. ఫర్ ఎగ్జాంపుల్ కార్ కొన్నాం, వాడుతున్నామా? అంతగా లేదు, ఇంట్లో అలా ఖాళీగా ఉంటుంది, అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉన్నాం. ఆ విధంగా యూజ్ చేయకుండా ఉంచినట్లయితే కార్ వాల్యూ తగ్గదా? తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. దాంతోపాటు ఆల్రెడీ చెప్పా, పెట్రోల్ ఖర్చు, సర్వీస్ ఖర్చు, మెయింటెనెన్స్ అంతా ఉంటుంది. సో ఈ కార్ని లైబిలిటీ, ఈ కార్ని అసెట్గా ఏ విధంగా మార్చుకోవాలి? సింపుల్, జూమ్ కార్. ఇది ప్రమోషన్ కాదు. మీరు కావాలంటే, కార్ ఖాళీగా ఉన్నట్లయితే మీ కార్ని జూమ్ కార్లో అటాచ్ చేసినట్లయితే ఏమవుతుందంటే, ఎవరైనా మన కార్ని బుక్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మన ఇంటికి వచ్చి మన కార్ని తీసుకొని ట్రిప్కి వెళ్తారు. వాళ్ళు రెంట్ అన్నది కడతారు జూమ్ కార్కి. జూమ్ కార్ వాళ్ళు కాస్త కట్ చేసుకొని మనకైతే డబ్బిస్తారనమాట. సో మన కారు మన కోసం పనిచేస్తుంది, కాస్త ఉంటుంది, దాని విలువ ఇంకా నలుగుతుంది. అయినా కూడా సర్వీస్ కూడా వాళ్ళే ఫ్రీగా చేస్తారు. ఈ జూమ్ కార్ వాళ్ళే మన కార్కి సర్వీస్ చేస్తారు, ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే మళ్ళీ రీప్లేస్ చేస్తారనమాట పార్ట్స్. అర్థమైందా అండి? సో ఇక్కడ మన కార్ ద్వారా మనకి రెంట్ అన్నది వస్తుంది. ఇంతకుముందు మేము గోవా వెళ్ళాం, 25,000 కట్టాం టూ డేస్కి 25,000. సో ఇలా కూడా మనమైతే డబ్బు సంపాదించవచ్చు, మన లైబిలిటీని అసెట్గా మార్చుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్, కెమెరా. చాలామంది ఎంతో ఖర్చు పెట్టి మంచి మంచి కెమెరాస్ని కొంటారు. దీనికి జస్ట్ ఇన్స్టాగ్రామ్లో లేదా ఫేస్బుక్లో ఫొటోస్ని అప్లోడ్ చేసుకోవడానికి, ఇలా నుంచొని మోడల్ అంటారు. ఏమైనా యూజ్ ఉందా? అదే కెమెరా కొనుక్కొని మీరు కనుక యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ని షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నట్లయితే ఆ కెమెరా మీకైతే అసెట్. జస్ట్ ఫొటోస్ని అప్లోడ్ చేస్తున్నట్లయితే ప్రెస్టేజ్ అని చెప్పి మీకు అది లైబిలిటీ. ఈ లైబిలిటీని అసెట్గా ఏ విధంగా మార్చుకోవాలి? సింపుల్, ఖాళీగా ఉంది, యూజ్ షీట్ల రెంట్. మీరు మీ కెమెరాని రెంట్కిస్తే వాళ్ళు డబ్బిస్తూ ఉంటారన్నమాట. లేదా నేనే కష్టపడతా అనుకున్నట్లయితే ఫోటోగ్రఫీ వాళ్ళు ఉంటారు, ఆ ఫోటోగ్రఫీ టీంలో మీరు కూడా మీ కెమెరాతో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు ఒకరోజుకి ఇంత అంత అని చెప్పి ఇస్తూ ఉంటారు. సో ఇలా అప్పుడప్పుడు పార్ట్ టైంగా చేసుకున్నా కూడా డబ్బు వస్తూ ఉంటుంది. లేకపోతే ఇదంతా వద్దు అనుకున్నట్లయితే సింపుల్గా రెంట్కి ఇచ్చేయండి. రెంట్కి ఇస్తే డబ్బు వస్తూ ఉంది కాబట్టి అది మనకి అసెట్, లయబిలిటీ కాదు. క్లియర్? దాంతోపాటు ల్యాప్టాప్. ఈ మధ్యన కొంటున్నారు, ముఖ్యంగా స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ని కొంటున్నారు, అది లయబిలిటీ. దాన్ని మీరు సరిగ్గా యూజ్ చేసుకుంటే అది అసెట్. సో స్కిల్స్ని నేర్చుకోండి.
ఎగ్జాంపుల్గా ఒక వీక్కి ఒక స్కిల్ నేర్చుకోండి అదే ల్యాప్టాప్ ద్వారా. చాలా సైట్స్ ఉన్నాయి అండ్ చాలా కంపెనీస్ ఉన్నాయి, ఉడెమీ, అన్అకాడమీ, అప్గ్రేడు, వేదాంతు, చాలా ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసుకుని ప్రతి వీకు ఏదొక స్కిల్ని నేర్చుకుంటే ఆ స్కిల్ మనకైతే ఎసెట్. అవును, రేపొద్దున మన జాబ్ పోతే ఈ స్కిల్స్ మనల్ని కాపాడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో వచ్చు మీకు, అప్పుడు చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్, డబ్బు. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్, చాలా కంపెనీస్ ఈ జాబ్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో ఎవ్రీ వీకు ఏదొక స్కిల్ని నేర్చుకుంటే రేపు ఈ స్కిల్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ స్కిల్స్ ద్వారా మనమైతే డబ్బుని సంపాదించవచ్చు. ఈ స్కిల్స్ని మనం ల్యాప్టాప్ ద్వారా నేర్చుకున్నాం కాబట్టి ఈ ల్యాప్టాప్ మనకైతే ఎసెట్, లయబిలిటీ కాదు. క్లియర్? నెక్స్ట్ ఇల్లు, హౌస్. ఎగ్జాంపుల్గా చిన్న స్థలం, చిన్న స్థలంలో ఒక ఇల్లు మంచిగా కట్టారండి మీరే. ఒక ఫ్లోరు, రెండో ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు, ఈ ఫ్లోర్లో మీరైతే ఉంటున్నారు, ఇంకొకటి ఖాళీ. అండ్ ఆ ఇంటిని కట్టడానికి అయిన ఖర్చు 1 కోటి. 1 కోటి రూపాయల్లో 40 లక్షలు ల్యాండ్, ఈ ల్యాండ్కి ఖర్చు పెట్టారు. అండ్ 60 లక్షలు వచ్చేసి కన్స్ట్రక్షన్, ఆ ఇంటిని కట్టడానికి ఖర్చు పెట్టారు. ఇక్కడ ఏవైతే 40 లక్షలు ల్యాండ్ పైన ఖర్చు పెట్టారో ఆ ల్యాండ్ విలువ పెరుగుతూ ఉంటుంది. కానీ ఏవైతే 60 లక్షలు కన్స్ట్రక్షన్ మీద ఖర్చు పెట్టారో దాని విలువ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక బిల్డింగ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 60 to 100 ఇయర్స్, అర్థమైందండి? తర్వాత దీన్ని పడగొట్టేయాలి. అంటే ఈ 60 లక్షలు తగ్గుతూ ఉన్నట్లు దాని విలువ, అర్థమైందండి? ఖచ్చితంగా ఈ 60 లక్షల విలువ తగ్గుతూ ఉన్నట్లు. పెరుగుతుంది, ల్యాండ్ ధర పెరుగుతుంది కానీ దాని విలువ తగ్గుతూ ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల బిల్డింగ్ విలువ పెరుగుతూ ఉంటుంది, ఒప్పుకుంటా, కానీ ఎప్పటి వరకు? ఈ లైఫ్, బిల్డింగ్ లైఫ్ ఎంతైతే ఉందో అప్పటి వరకు. కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తగ్గుతూ ఉంటుంది, ఓన్లీ ల్యాండ్ విలువ మాత్రమే పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పాత బిల్డింగ్ని ఎవరైనా ఎక్కువ డబ్బు పెట్టి కొంటారా? కొనరు. సో దీని నుండి తప్పించుకోవడానికి ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని రెంట్కి ఇవ్వండి, లేదా గ్రౌండ్ ఫ్లోర్ కట్టించుకునేటప్పుడే గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో కమర్షియల్ షాప్స్ కట్టుకోండి. అర్థమైందండి? ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో 2 షాప్స్ కట్టుకొని ఆ తర్వాత బిల్డింగ్ ఈ విధంగా కట్టుకోండి. అప్పుడు దీన్ని మీరైతే రెంట్కి ఇవ్వచ్చు, కమర్షియల్. ఎక్కువ రెంటు మనకైతే వస్తూ ఉంటుంది, ప్లస్ పైన కూడా రెంట్కిస్తే కథం, డబ్బు వస్తూ ఉంటుంది. సో ఈ కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గుతున్నా కూడా ఎంతో కొంత డబ్బు అనేది వస్తూ ఉంది కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ వాల్యూ మనకి లయబిలిటీ కాకుండా ఎసెట్గా మారడానికి ఛాన్స్ ఉంది. క్లియర్? ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే, ఇక్కడి వరకు ఈ వీడియోని చూసినట్లయితే కింద కామెంట్ పెట్టండి, చూసాం, నచ్చితే నచ్చింది, నచ్చలేదా నచ్చలా చెప్పండి, మర్చిపోకండి, చూస్తూ ఉంటా. అండ్ ఫ్రీడమ్ యాప్, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ఇలాంటి సమాచారం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎంతో ఉంది. ఈ ఫ్రీడమ్ యాప్లో 1000 కోర్సెస్ కదా, అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఫినాన్స్లో చూసుకున్నట్లయితే మీరు కనుక హోమ్ లోన్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఏ విధంగా తీసుకోవాలి, మన క్రెడిట్ స్కోర్ని ఏ విధంగా పెంచాలి, ఎటువంటి ఇన్సూరెన్స్ పాలసీ మనమైతే తీసుకోవాలి, మనం డబ్బుని ఏ విధంగా ఆదా చేయాలి, పిన్ టు పిన్ ఫ్రీడమ్ యాప్లో ఉంటుంది. అండ్ బిజినెస్, ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆ బిజినెస్ మ్యాన్ మనకైతే A to Z నేర్పిస్తాడు. మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాం. ఆ బిజినెస్ గురించి మీరైతే నేర్చుకోవచ్చు, మీరు కూడా స్టార్ట్ చేయవచ్చు. సరే అండి, మనం చెప్పారు, మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే గైడెన్స్ ఎవరిస్తారు? ఫ్రీడమ్ యాప్ ద్వారా ఆ బిజినెస్ ఓనర్తో మీరైతే మాట్లాడవచ్చు, మెంటర్ కనెక్ట్, ఆ ఫీచర్ కూడా ఫ్రీడమ్ యాప్లో ఉంది. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో, తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో అటువంటి రైతన్నే మీకు A to Z ఫ్రీడమ్ యాప్లో నేర్పిస్తాడు. మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాం, అర్థమైందా అండి? ఆయనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేవిధంగా డౌట్స్ వచ్చినా కూడా మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ ద్వారా మీరైతే మాట్లాడవచ్చు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. నాలెడ్జ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి, తప్పేం లేదు, నేర్చుకుంటే పోయేదంటూ ఏమీ లేదు. సో ఖచ్చితంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.